పార్టీలో ఫోటోలు తీయించుకున్నానని చెప్పావు కదా, అవి వచ్చాయా అని ఆసక్తిగా అడిగింది పద్మ. అవి అడగటంలో పద్మ ఉద్దేశం వేరు. అవును కదా, నేను మర్చిపోయాను మమ్మీ, తెస్తానుండు అంటూ మంచంపై నుంచి లేచి తన షెల్ఫ్లో నుండి కొన్ని ఫోటోలు ఉన్న కవరుని తెచ్చి తల్లి చేతికిచ్చింది. కీర్తికిచ్చిన ఫోటోలను ఒక్కొక్కటి తీసి చూడసాగింది పద్మ. కానీ తాను అనుకున్న ఫోటో ఎక్కడా కనపడలేదు. చాలా బాగా వచ్చాయి కీర్తి, అనకూడదని కాదు, నీది మంచి ఫోటోజెనిక్ ఫేస్, యూఆర్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అంటూ కూతుర్ని ముద్దెట్టుకుంది పద్మ. నిజం మమ్మీ, జాక్ కూడా నేను చాలా అందంగా ఉంటానని అంటాడు అని గబుక్కున నాలుగు ఖర్చుకుంది కీర్తన. జాక్ ఎవరు కనుబొమ్మను ముడుస్తూ ఆశ్చర్యంగా అడిగింది పద్మ. కీర్తిగా తడబడకుండా, నా బాయ్ ఫ్రెండ్ మమ్మీ, చాలా మంచివాడు, అందంగా చలాకీగా ఉంటాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, సరదాగా నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉంటాడు అని గర్వంగా చెప్పింది కీర్తిగా. ఆహాహా, ఇంకా 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 అంటే మేమిద్దరము చాలా క్లోజ్గా ఉంటాం మమ్మీ, నేనంటే అతనికి చాలా ఇష్టం, ప్రేమ. ఇష్టమంటే? సందేహంగా అంది పద్మ. ఐ మీన్ ఇష్టమంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు కూడా అతనంటే చాలా ఇష్టం. నాకు కూడా ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం అని చాలా తాపీగా చెప్పింది కీర్తన. అయితే అన్నీ ముందే నిశ్చయించేసుకున్నారన్నమాట ఉద్యోగం వచ్చిన తర్వాత నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాం మమ్మీ అంటే తన మనసులోని విషయాలన్నీ తల్లికి చెప్పింది. కీర్తికి మనసులో ఉన్న సంగతులన్నిటినీ దాచకుండా ధైర్యంగా చెప్పినందుకు ఒక విధంగా సంతోషించింది పద్మ. కల్లాకపటము లేని నిష్కల్మషమైన మనసున్న కీర్తికకి మంచే జరగాలనే తల్లిగా తన మనసులో దేవుణ్ణి ప్రార్థించింది పద్మ. మరి జాక్ వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో నీకు తెలుసా? వాళ్ళు లండన్లో ఉన్నారనే మాటల సందర్భంలో ఒకసారి చెప్పాడు. ఆహా మమ్మీ, నేను ఏమైనా తప్పుగా ప్రవర్తించానా? ఎటువంటి పరిస్థితుల్లోనూ నా హద్దును దాటి ప్రవర్తించలేదు.